राजेंद्र प्रसाद बाबू अंदर की विजय मास्टर गारु अंदर की हृदयपूर्वक नमस्कार। ఈ సినిమా రిలీజ్ కి మీరందరూ సపోర్ట్ చేసి బాగా ప్రమోషన్ చేసి బాగా విజయం చేయాలని కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాను। ఈ సినిమా రిలీజ్ కి మీరందరూ కొత్తగా ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నాను చేసినందుకు మీరందరికి నా సహోదరులు మీరంతా నాకు కోఆపరేట్ చేయాలి సెలవు తీసుకుంటున్నాను। మా సార్ కి ఒక చిన్న ఎమోషన్ కనెక్షన్ ఉంది। నేను 2016 లో సాయి కుమార్ సార్ కి హైదరాబాద్ వచ్చి లైన్ చెప్పాను కన్నడలో మీరు చేయండి సార్ అని। సార్ డేట్స్ చాలా బిజీ ఉన్న టైం లో సార్ బ్రదర్ చేశారు బట్ ఎప్పుడు కలిస్తేను ఆ సినిమా చాలా బాగుచ్చు। థాంక్యూ సార్, థాంక్యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్। సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు సినిమాని మన క్యూబ్ లో అప్లోడ్ చేసి ఇది ఒక ఫైనల్ స్టేజ్ కి వచ్చేసాం। సో మార్చి 6th సినిమా రిలీజ్ అయిపోతుంది। ఇది ఒక మంచి కంటెంట్ ను మంచి మేకింగ్ తో చేసేకి మన టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అందరూ చాలా సపోర్ట్ చేశారు, ఎస్పెషల్లీ మన ప్రొడ్యూసర్ పద్మనాభ్ కూడా। సో నేను ఎక్కువ ఏమీ మాట్లాడను, థాంక్యూ సో మచ్ అందరూ మీ సపోర్ట్ కావాలి। మార్చి 6th రిలీజ్ అవుతుంది, ముందుగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది మా ఫ్యామిలీ మీద, ఎందుకంటే నన్ను ఫైటర్గా మీరు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు, అక్కడ నుంచి నా జర్నీ అలా చేస్తూనే ఉన్నారు, మాస్టర్గా ఎంకరేజ్ చేశారు, ప్రొడ్యూసర్గా పాపను ఎంకరేజ్ చేశారు, హీరోగా బాబును కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని, మీతో ఎప్పుడు ఇలాగే ఈ విజయ్ అనే ఫ్యామిలీ ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను। ముఖ్యంగా సురేష్ ప్రొడక్షన్స్ లాంచ్ చేస్తుంది మూవీ, చాలా సంతోషంగా ఉంది, మంచి లాంచ్ దొరుకుతుందని ఆశ ప్లస్ హ్యాపీనెస్ ప్లస్ మీ అందరి సపోర్ట్తో మూవీ పెద్ద హిట్ అవ్వాలని, ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। పోతే ముఖ్యంగా ఈ మూవీ ప్రొడ్యూసర్ పద్మనాభం గారికి, ఈ మూవీ డైరెక్టర్ సంతు గారికి, ఈ మూవీ కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారికి థ్యాంక్ యూ అండి। ఇకపోతే మా అన్న రాజేంద్ర ప్రసాద్ గారు నాకు బాగా రిలేషన్ ఉంది అన్నతో నేను ఫస్ట్ మూవీ చేశాను, నేను సరిగా వాడుకోలేదని అన్న చెప్పారు, రైట్, ఈ మూవీలో ఆయన ఏం చేయాలో ఏం చేయించాలో ఎలా ఉంటే బెటర్గా ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది మెట్టు మెట్టు రాహుల్ని తీసుకెళ్తూ కొడుకుగా కాదు సంకలో ఎత్తుకొని తీసుకెళ్ళాడు, ఆ క్యారెక్టర్ను కూడా అలాగే పట్టుకెళ్ళాడు ఆయన, ఆయనే రాజేంద్ర ప్రసాద్ గారు అన్న మీకు స్పెషల్ థ్యాంక్స్ అన్న। ఇకపోతే హీరోయిన్ గారు ఆవిడ ఆల్రెడీ సాంగ్ చెప్పేశారు, ఆ సాంగ్తో అలాంటి సాంగ్ కూడా మూవీలో ఉంది, మీరు త్వరలో చూస్తారు వింటారు విన్నారు కూడా ఇప్పుడు, అది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను। ఈ ఫంక్షన్కి అతిథిగా ట్రైలర్ లాంచ్కి వచ్చిన మా సాయన్నకి, నా ఫ్యామిలీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అన్న, సాయన్న ప్లీజ్, నాకు అన్నతో సేమ్ అదే రిలేషన్ ఉంది, థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్లీజ్। ఇకపోతే వన్ సెకండ్ శివరాత్రి శుభాకాంక్షలు ప్రత్యేకంగా మీకు చెప్పుకుంటూ మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అన్నట్టు మీరు సపోర్ట్ చేయాలన్నారు, ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ సపోర్ట్ చేయాలని మరోసారి ఈ సభాపరంగా తెలుపుకుంటూ, దీని పబ్లిసిటీ వైజ్ అవ్వచ్చు దేంట్లో అయినా కానీ వీళ్ళు మీరు ముందుంటే వాళ్ళు మనతో ఉంటారని నేను ఎప్పుడు నమ్ముతాను, అలాగే మీరు నమ్మాలని కోరుకుంటూ, అలాగే పద్మనాభ గారు కూడా ఇదే మాట తెలియాలని కోరుకుంటూ, దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కెమెరామెన్ అవ్వచ్చు ఆడిపాటు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడ వచ్చిన మా సురేష్ తమ్ముడు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు, థ్యాంక్ యూ సో మచ్. రాహుల్, విజయ్ నాకు విజయ్ బాగా ఫ్రెండు, సొంత బ్రదర్లా ఉంటాం, సో నాకు కూడా కొడుకులు అంటే వాడు రాహుల్ విజయ్,
తను ఫస్ట్ నుంచి ఆ ఫ్యామిలీ మొత్తం సినిమా 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 ఆ సిస్టర్ గాని అతను గాని విజయ్ గారు గాని ఫ్యామిలీ అంతా సినిమాలోనే ఏదైనా మనం చేయాలనేది తపతున్న మనిషి డెఫినెట్ గా ఈ సినిమాతో పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాకి నాకు చిన్న లింక్ ఉంది మన డైరెక్టర్ గారు హరి సంతోష్ ఇంకా ఆయనకి సాయి కుమార్ అండదండలు కర్ణాటక సంబంధించి కాబట్టి డెఫినెట్ గా ఉంటుంది ఆయన సపోర్ట్ ఉంటుంది సో ఆయనకి ఆయన పేరు ఎత్తగానే పట్టు సాయి కుమార్ పేరు చెప్తూ ఉంటారు ఆయన సో మార్నింగ్ నన్ను కలవడం జరిగింది సో దానికోసమే ప్రత్యేకించి కూడా వచ్చాను మన ఆయన ఫస్ట్ డబ్ల్యూ ఫిల్మ్ ఎన్నో స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి కర్ణాటకలో ప్లస్ చాలా అద్భుతంగా ఆ సినిమా టెన్ సెక్టార్గా కర్ణాటక ఇండస్ట్రీలో వచ్చింది ఆ తర్వాత చేసిన ఈ సినిమా రెండు సంవత్సరాల క్రితం అక్కడ కర్ణాటక కూడా పెద్ద విజయం అయింది ఫస్ట్ సినిమాకి మన సంతోష అవార్డ్స్లో ఆయన బెస్ట్ డైరెక్టర్గా అవార్డు అందుకున్నారు ఆయన సంతోష అవార్డ్స్ కూడా అందుకున్నారు డబ్బు అవార్డుల పాటు అంటే అక్కడ కమిటీ కూడా మనకు ఉంటుంది వాళ్ళ టీం అందరు కలిసి ప్రతి ఒక్కళ్ళు ఎనానమస్గా డైరెక్టర్గా అతనికి ఓటేయటం జరిగింది సో అలా సంతోష అవార్డ్స్ ఆ రోజు ఆయనకి ఫస్ట్ డబ్ల్యూ సినిమాకి ఆ రోజు ఇవ్వటం జరిగింది సో తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేసినప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటా మేబీ లాస్ట్ ఇయర్ కూడా అవార్డు వచ్చింది మన అక్కడే ఇది అంతకుముందు డిస్కషన్ వచ్చి తెలుగు ప్రాజెక్టెడ్ ఓకే అవ్వడానికి కారణం మన సంతోష అవార్డ్స్ కావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అక్కడే ప్రొడ్యూసర్ ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వడం వాళ్ళు చేసుకెళ్ళి చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఇన్ని శుభతరుణాలు సినిమా తెలుగులో వచ్చాయి నిజంగా నా కోసం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను అలాగే మా విజయాన్ని చెప్పినట్టుగా సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద సంస్థ ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం మంచి థియేటర్లు చేయడం అంటే చాలా సంతోషం శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ సినిమా ట్రైలర్ ఆల్రెడీ నేను చూశాను చాలా చాలా బాగుంది అమ్మాయి కూడా చాలా గ్లామర్గా ఉంది సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని రాహుల్ విజయ్కి పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇందులో స్పెషల్ ఏంటంటే నా ఫస్ట్ మూవీలో నేను రాజేంద్ర ప్రసాద్ సార్తో స్క్రీన్ షేర్ చేయడమే నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఫైట్ మాస్టర్తో నేను ఫైట్ నేర్చుకొని ఫైట్ చేశాను అండ్ ఇట్ వాజ్ వెరీ ప్లెజర్ టు వర్క్ విత్ రాహుల్ విజయ్ అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన సంతు సార్కి అండ్ మెయిన్గా నాకు ఈ ఇండస్ట్రీలో రావడానికి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది చాలా అంటే టాలెంట్ కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకా సపోర్ట్ ఒకటి కావాలంటారు సో అలాంటి సపోర్ట్ నాకు నా అంకుల్ శ్రీధర్ అంకుల్ నాకు ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సాయి కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అండ్ యా ప్లీజ్ తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు కొత్త వాళ్ళనికి ఎంకరేజ్ చేసింది అలాగే ఇక ముందు ఎంకరేజ్ చేసి ఈ మూవీని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మంచికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు సాయి కుమార్ గారికి చాలా చాలా ధన్యవాదములు ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ రాజేంద్ర ప్రసాద్ సార్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ అండ్ కైండ్ డ్యూరింగ్ ద షూట్ అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్ టు గెట్ దిస్ అపార్చునిటీ అంటే మీరు కూడా సపోర్ట్ చేశారు కదా సార్ ఇలా చేయాలి I would also like to thank our producer Padmanabha sir and Santosh sir for giving me this opportunity. A very big thank you for Sridhar sir for being a very big support and Vijay Master Garu. మా మూవీ మార్చ్ 6th రిలీజ్ అవుతుంది మీ అందరి సపోర్ట్తో మా మూవీని జనాలకి తీసుకువెళ్ళడానికి నేను ఆశిస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ అస్ ఆ మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ మార్చ్ 6th ప్లీజ్ టు కమ్ అండ్ వాచ్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి యాక్చువల్గా కాలేజ్ కుమార్ అంటే ఆర్పి గారు రావాలి ఎందుకంటే వాస్తవంగా సినిమాలో హీరో ఆయన నేను క్యారెక్టర్ చేసిన అంతే ఇది ఇది వాస్తవం సో అయితే ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు నాకు శివుడు బాగా ఇష్టమైన దేవుడు ఈరోజు ఈ ట్రేలర్ లాంచ్ అవడం ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసిన సాయి కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ డౌన్ మా ఆహ్వానాన్ని మందించి అండ్ ఐ హోప్ యూ లైక్ ద ట్రేలర్ సో ఇంకా కాలేజ్ కుమార్ ట్రైలర్ విషయానికి వస్తే జెన్యున్గా ఫస్ట్ సంతు గారు నాకు ఈ ట్రైలర్ పంపించినప్పుడు నేను మెసేజ్ చేశాను ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి
కాకపోతే ఈరోజు నా నమ్మకం ఏమంటాం నేను ఫెయిల్ అయినందుకు ఆనందంగా ఉంది ఎందుకంటే చాలామందికి నచ్చింది ట్రైలరు సో సినిమా అయితే బాగానే ఉంది ఒక ట్రైలర్ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ నా మీద మీరే గెలిచారు సార్ అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు ట్రైలర్ గురించి సో అండ్ మార్చ్ 6th ఆ ఫిలిం అన్నది రిలీజ్ అవబోతుందండి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సురేష్ ప్రొడక్షన్స్ ఫర్ ఇట్ అండ్ నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా డిజిటల్ టీమ్ నుంచి ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్ దీపక్ అండ్ శ్రీకర్ వీళ్ళందరూ కూడా దే హవ్ బీన్ సపోర్టింగ్ అ లాట్ వాళ్ళు పర్సనల్గా ఒక ఫ్రెండ్గా తీసుకొని అండ్ కాస్ట్ అండ్ క్రూ గురించి ఇందాక యాంకర్ గారు అన్నారు సినిమా ఈ సినిమాలో యాక్టింగ్ ఇంకో మెట్టెక్కారని నా చేయి పెట్టి ఎక్కిచ్చింది మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారే సో అలాగే ఎక్కడం జరిగింది అన్నమాట సో అది సంగతి అండ్ సీ ఆల్ ఇన్ థియేటర్స్ మార్చ్ 6th ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకో ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఈవేళ తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ శివరాత్రి శుభాకాంక్షలు కాలేజ్ కుమార్ ఆల్రెడీ మనం కాలేజ్ కుమార్ గురించి కలుసుకున్నాము అయినా ఇవాళ ప్రత్యేకంగా శివరాత్రి రోజున జనరల్గా ఇవాళ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు నాగేశ్వరరావు నాగేశ్వరరెడ్డి వీళ్ళు వాళ్ళు ఫోన్ చేసి అన్న ఇవాళ అమావాస్య రేపు కలుస్తామని అన్నాడు పిచ్చోడ అమావాస్య పవర్ నీకేం తెలుసా అన్నా నాకు పర్సనల్గా చాలా ఇష్టం అమావాస్య మంచిది సంతోషం కాలేజ్ కుమార్ నిజంగానే రాహుల్ ఇప్పుడు రాహుల్ ఇంతకుముందు హీరో రాహుల్ ఇంతకుముందు విజయ్ మాస్టర్ కొడుకు ఇవన్నీ పోయిన ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కొడుకు అయిపోయాడు విజయ్ సంతోషం చాలా సంతోషం నిజంగానే తను అన్నట్టుగా నేను యాక్చువల్గా ఒకటి ప్లాన్ చేశా మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మన ఇద్దరం స్టేజ్ మీద కొట్టేసుకుంటే బాగుంటుంది కాలేజ్ కుమార్ నేను అని కాలేజ్ కుమార్ నేను అని నువ్వు మన ఇద్దరం కొట్టేసుకుంటాం ఇది నెక్స్ట్ రాబోతుంది లీక్ చేయకండి ఎక్కడ ఇలా ఒకటి జరగబోతుంది అందులో నువ్వు ఉన్నావు కదా ఆల్ ఇండియా రేడియో మా సాయి ఆల్ ఇండియా రేడియో వాడికి నచ్చాలే కానీ ఇక అదరగొట్టేస్తుంది ఇక దాన్ని ప్రతి చోట ఈవేళ ట్రైలర్ రిలీజ్కి సాయి రావడం నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చింది అని అంటే మీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ చెప్తున్నాను మేమిద్దరం సినిమా జర్నీ స్నేహంతో స్టార్ట్ చేసాం ఆ స్నేహం ఇవాళకి సోదరత్వంగా మారిపోయి చివరికి మేము విడలేని బంధంతో ఎప్పటికీ బహుశా నాకు తెలిసి మేమిద్దరం విడిపోవాలి అని అంటే పైకి వెళ్ళిపోవాలి విడిపోవడం లేదు అంత అద్భుతమైనటువంటి స్నేహితుల మధ్య పెరిగిన నేను ఈవేళ సినిమా ఇండస్ట్రీలో మీ అందరికీ తెలుసు అద్భుతంగా రోజు అనేక రకాలైనటువంటి కొత్త సినిమా చూడాలంటే మీ రోజు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది రోజుకో కొత్త సినిమా టైటిల్తో రోజుకో కొత్త రకమైన పబ్లిసిటీతో రోజుకో కొత్త రకమైన కాంపిటీషన్తో ఇవాళ చాలా అద్భుతంగా మా నా తమ్ముడు సురేష్కి తెలుసు బాగా ఎంత కాంపిటేటివ్గా ఉంది సినిమా సినిమా అంత అనుకున్నంత ఈజీగా లేదు బాగోకపోతే సినిమా చూసే ప్రసక్తే లేదు బికాస్ ఇలా అంటే మారిపోతుంది సినిమా అంత సింపుల్ అయిపోయింది ఒకప్పుడు సినిమా అంటే మాస్టర్ గుర్తుంది కదా 13 రీళ్లు ఇట డబ్బాలు మోసి నేను కూడా మోసి మేమంతా ఫస్ట్ బిగినింగ్లో అన్ని పనులు చేసిన ఆర్టిస్టులు మేము అలాంటిది సినిమా ఇంత అయిపోయింది ఇంతే చిప్ అయిపోయింది సినిమా అలా అలా తగ్గిపోయి వాల్యూ పెరిగిపోయింది సో తేలిగ్గా తీసుకోవడానికి ఏదీ లేదు ఇందాక తమ్ముడు సురేష్ మాట్లాడుతూ అన్నాడు అనే ఏ సినిమా చేసినా అందులో ఏదో ఒకటి ఉంటుంది ఉండకపోతే మనకి సర్వైవల్ లేదు ఏదో ఒక విషయం లేకపోతే మనం ఏది పడితే సినిమా చేసే పరిస్థితి ఇవాళ లేదు అంత జాగ్రత్తగా చేయవలసిన పరిస్థితి ఎవరికైనా సరే నేను కాదు ఎవరికైనా సరే ప్రతి వాళ్ళు కూడా ప్రతి సినిమాని చాలా జాగ్రత్తగా చేస్తున్నారని నేను నమ్ముతూ ఈ కాలేజ్ కుమార్ అనే సినిమా ఆల్రెడీ కన్నడలో సక్సెస్ అయిపోయినటువంటి సినిమా వాడు ఇంకో తమ్ముడాడు మా రవి చేశాడు నా ఇప్పుడు నేను ఇందులో చేసిన వేషం తండ్రి వేషం
చాలా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా చేశాను. నేను చూడలేదు ఆ సినిమా, ఎందుకంటే నాకు భయం, అలా నేను యాక్ట్ చేయలేనేమో అని నాకు భయం. అందుకని నేను ఆ సినిమా చూడలేదు. అంటే ఏ రీమేక్ చూడలేదు నేను ఇంతవరకు, ఏ రీమేక్స్ చూడను. ఎందుకంటే ఎక్కడన్నా ఫిక్స్ అయిపోతామేమో, అలా మనకి ఎక్కడన్నా కాంప్లెక్స్ వస్తుందేమోనని, మన చేతనైందేదో మనం చేస్తాం కాబట్టి. నాకు తెలిసి ఈ సినిమా ఫస్ట్ స్టేజ్ సక్సెస్ అయిపోయింది అనడానికి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేయటమే ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ అయిపోయింది అంటారు. టు బి వెరీ ఫ్రాంక్ నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇట్ నాట్ ఏ జోక్. నేను ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ మీ అందరికీ తెలుసు హీరోగా యాక్ట్ చేసిన అహనా పెళ్ళంట, మళ్ళీ మొన్నే ఓ బేబీ బాగా చూస్తారు కదా, తెలుసు నాకు. వాళ్ళు ఈ సినిమాని టోటల్గా సినిమాని తీసుకోవటం అనేది అది ఫస్ట్ సక్సెస్ ఆఫ్ కాలేజ్ కుమారా. సంతు, యూఆర్ సక్సెస్ ఇన్ ఫస్ట్ స్టేజ్ అని మనస్ఫూర్తిగా నీకు యాజ్ ఏ అంటే నా పిచ్చోళ్ళు వీళ్ళందరూ, మీ అందరికీ తెలుసు అనిల్ రావు గుడి, త్రివిక్రము అందరూ నాకు ఎలా ఉంటారు నా బిడ్డల్లాగా, నాకు ఎంత ఎంత కంఫర్ట్ని ఇస్తూ, నాకు ఎన్ని అద్భుతమైన పాత్రలు రాస్తూ, నన్ను ఒక నటుడిగా సాయి అన్నట్టుగా మనకి మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మనం ఆర్టిస్ట్గా ఏంటి అనేది తెలుస్తుంది. అలా రావడానికి వెంకర గారు చెప్పినట్టుగా అటు నవ్వించినా ఇటు ఏడిపించినా ఆ క్యారెక్టర్లే ఇంపార్టెంట్ అనుకుంటే గనక కాలేజ్ కుమార్లో నాకు విపరీతంగా నచ్చినటువంటి తండ్రి, నాకు ఎంత నచ్చినట్టు తండ్రి, నేను ఎంత బాగా ఒకవేళ రేపు ఎప్పుడైనా మీరు సినిమా చూసి భలే చేశారండి అంటే అందులో సగం క్రెడిట్ని నేను ఫుల్ క్రెడిట్ డైరెక్టర్కి ఇస్తాను, బట్ హాఫ్ క్రెడిట్ మాత్రం రాహుల్కి ఇస్తాను నేను. బికాజ్ రాహుల్ నాకు ఆ కంఫర్ట్ని అంటే ఒక కొడుకు కెమిస్ట్రీ, కొడుకు కెమిస్ట్రీ అంటే ఆ ఫీల్లో కానీ రాదు. మీ అందరికీ తెలుసు బాగున్నావరా అంటే నానా బాగున్నావా అంటే కుదిరే క్యారెక్టర్లు కాదు ఇవి. ఇందాకే తను మాట్లాడేటప్పుడే ఎమోషన్ అయ్యాడు అంటే సగం దాచాడు, మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్లో చెప్తానని. యాక్చువల్గా కాలేజ్ కుమార్ ఎవరు కాలేజ్ కుమార్ అనే పరిస్థితి అని నిజంగా నెక్స్ట్ ఫంక్షన్లో కొట్టేసుకుంటాం ఇద్దరు స్టేజ్ మీద, డెఫినెట్గా ఉంది గోళ అంటే అంత ఇన్వాల్వ్ అయ్యాము అనేది మీరు అర్థం చేసుకుంటే గనక ప్రేక్షక దేవుళ్ళైనటువంటి మీరు మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారని నాకు తెలుసు. అలాంటి ఇది నా మనసుకి నచ్చినటువంటి మంచి సినిమా. అద్భుతంగా మీకు ఇందులో ఇది లేదు అనటానికి లేదు, అంటే ఇది లేదు అని అంటే మీకు అనేక ఎమోషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. మీరు సరిలేరు నీకెవరు, అలవైకుంఠ పరమరు రెండు చూశారు కదా మొన్న పండక్కి, రెండింటిని అంత పెద్ద హిట్ చేశారు కదా, అంటే అందులో ఉన్నటువంటి అన్ని ఎమోషన్స్ అలా ఈ సినిమాలో నవ్వు, నవ్వుకి నవ్వు, సెంటిమెంట్కి సెంటిమెంటు, బాధకి బాధ, ఎట్ ది సేమ్ టైం ఒక తండ్రి కొడుకులు, కొడుకు గెలవాలా తండ్రి గెలవాలా, ఇది ప్రపంచంలో ప్రతి చోట ఉన్నటువంటి సెంటిమెంట్ ఇది. ఇది మనకు మాత్రమే ఉన్నది కాదు, ఇది ఈ ఫాదర్ అండ్ సన్ ఎవరు సక్సెస్ అవ్వాలి అంటే విన్ విన్ సిచ్యుయేషన్ రావాలి అనంటే అది ఎలాంటి కథ అయి ఉండాలి అనంటే డెఫినెట్గా ఈ క్రెడిట్ మొత్తం నేను సంతోష్కి ఇస్తాను. నేను కథగా, కథకుడుగా, రచయితగా కానీ దర్శకుడిగా కానీ అతను ఆ డెలికేట్ పాయింట్స్ని పట్టుకోవడం నాకు చాలా బాగా నచ్చి నేను అనుభవిస్తూ నేను ఫీల్ అవుతూ మీకు చెప్పాను కదా. ఇవాళ ప్రియా ఉంది, తను రాహుల్ ఉన్నాడు, మధు నేను మిస్ అవుతున్నా యాక్చువల్గా. ఆవిడ వైఫ్గా ఎంత ఇంట్రెస్ట్గా ఎంత బాగా చేసిందో, చాలా బాగా చేసింది. అది రేపు మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. మార్చి వచ్చేసిన దగ్గరికి, మార్చి 6వ తారీఖున కాలేజ్ కుమార్గా మీ అందరికీ, మార్చి 6 ఒకేసారి ఇక్కడ తెలుగులోనూ అక్కడ తమిళ్లో ప్రభు గారు చేశారు నా వేషం, మిగతా వాళ్ళంతా సేమే, వీళ్ళందరూ ప్రభు గారు చేశారు అక్కడ, శివాజీ గణేషన్ గారు అబ్బాయి ప్రభు చేశాడు. చాలా బ్రహ్మాండంగా చేసి 2 లాంగ్వేజ్లోనూ ఒకే రోజు రిలీజ్ అవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం. రెండిట్లోనూ ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత ఆ ప్రభువుని చూసి నేను చేశానా, నన్ను చూసి ప్రభు చేశాడు. కొన్ని కొన్ని షార్ట్స్లో ఒకళ్ళనొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఒక చేసిన షార్ట్ని మళ్ళీ ప్రభు చాలా బాగా చేశాడు, నేను పరిగెత్తికెళ్ళి లేదు లేదు నా వన్ మోర్ నేను చేస్తానని చెప్పి అడిగి చేసిన రోజులు ఉన్నాయి. అట్లాగే ప్రభు వచ్చి అనే
డామినేట్ చేస్తున్నావు తప్పు లేదు నాయన నీకు దండం పెడతాను లేదు బాబు అని అంటే మరి ఏంటి అంత బాగా చేస్తావేంటి తప్పుకో నేను మళ్ళీ చేస్తాను ఇట్లా పోటీగా ఆ పోటీ అనేది ఆరోగ్యవంతమైన పోటీ ఆ పోటీ ఎప్పుడు ఏ నటుడికైనా సరే ఇదిగో మన దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ ధనుష్ కూడా చాలా వీళ్ళందరూ కుర్రాళ్ళు అంటే రాజేంద్ర ప్రసాద్ గారితో చేయటం సంతోషం అనడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే మీరు ఫీల్ అయ్యేది ఇప్పుడు నటుడిగా 43 సంవత్సరాల నుంచి మేము ముందుండి ఆల్మోస్ట్ నేను హీరోగా మీరు చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే నేను రెగ్యులర్ హీరోయిన్ కాదు లేడీస్ టైలర్ హీరోనా సన్నాసివాడు అప్పులప్పర హీరోనా యదవ ఇలాంటి కామన్ మ్యాన్ జీవితంలో మన పక్కన ఉన్నటువంటి మన ఇంటి పక్కన మన ఇది ఇంటి ఎదురుగా మన మన కాలేజీలో మన పక్కన మన ఆఫీసులో ఉన్న క్యారెక్టర్ని హీరోగా చేసిన అదృష్టం నాకు మాత్రమే వచ్చింది తెలుగులో ఇలాంటి క్యారెక్టర్స్ తర్వాత చాలా స్ప్రెడ్ అయినాయి ఆ అదృష్టాన్ని కేవలం మీ వల్ల మీరందరూ లైక్ చేయటం వల్ల ఇవాళ వరకు కూడా మీ ముందు ఉండటం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఏయ్ పిల్లలు అవును ఆల్రెడీ ఇలాంటి నాకు మనసుకు నచ్చిన అద్భుతమైనటువంటి కాలేజ్ కుమార్ సినిమా 6వ తారీఖున మీ అందరి ముందుకి వస్తుంది నవరసాలు ఉన్నటువంటి ఈ సినిమా ఓ బేబీ తర్వాత సురేష్ ప్రొడక్షన్లో రిలీజ్ అవుతుంది డెఫినెట్గా మీకు షడ్రసోపేతమైనటువంటి భోజనం మీకు పెట్టాం మీరు తిని ఎలా ఉందో మాకు చెప్పవలసిందిగా ఎప్పుడూ మీ ఆశీస్సులతోనే బ్రతుకుతున్న మేము ఇప్పుడు కూడా మీ ఆశీస్సులతోనే ముందుకెళ్తామని మరొకసారి మనవి చేస్తూ తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలతో కాలేజ్ కుమార్ 6 నమస్కారం ఈ సాయి ఎక్కడైనా ఒక మంచి ఫ్రెండ్ అని ఇందాక నేను అన్నాను కానీ తన దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే నెగిటివ్ లేదు అసలు ఎప్పుడూ పాజిటివే అది అతని దగ్గర నాకు నచ్చినటువంటి బాగా మంచి గుణం ఆ పాజిటివ్నెస్ ఎక్కడికి వచ్చినా సరే రాజా ఇది బాగుందా రాజా నువ్వు అది చేస్తున్నా బాగుండాలి బాగుంటుంది రాజా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ పాజిటివ్నెస్ని నీ వల్ల నీ సర్కిల్ అంతా కూడా ఎప్పుడూ కూడా సంతోషం లాంటి వాళ్ళు లైక్ చేశారు అని అంటే ఆ పాజిటివ్నెస్ నీకు ఎప్పుడు ఉంది ఉండాలి ఉంటుంది అని ఆశిస్తూ ఒక స్నేహితుడు కన్నా మించిన సోదరుడుగా రాజాగా నీ రాజాగా ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఈ సినిమాతో ఇందాక సంతూ చెప్పినట్టు ఒక పెద్ద జర్నీ తను రావడం తను వచ్చి నాకు సరే కథ చెప్తానన్నాడు కథ చెప్పాడు ఇదే కాలేజ్ కుమార్ కథ చెప్పాడు చెప్పిన వెంటనే రేపు మీ సినిమా చూస్తారు సెకండ్ హాఫ్ కొంచెం నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను ఎంతవరకు ఇది కరెక్టు అని ఒక 3 డేస్ నిద్రపట్టలేదు కానీ అనిపించింది ప్రతి తండ్రి ఈ స్ట్రగుల్ ప్రతి తండ్రి ఫేస్ చేస్తారు ఇది కూడా మీలో కూడా చాలామంది తండ్రులు ఉన్నారు మీరు సినిమా చూస్తే మీరు కూడా ఐడెంటిఫై అవుతారు ఇదే టెన్షన్ పడుతున్నాడు ప్రతిరోజు కొడుకుతో టెన్షనే సార్ మా వాడు కాలేజీకి వెళ్తున్నాడు కానీ ఇది సార్ పరిస్థితి సో ఓకే తప్పకుండా చేద్దాం అన్న టైంలో తను వెంటనే స్టార్ట్ చేయాలి అనే ఒక ఫీలింగ్లో ఉన్నాడు సంతు నేను అటు ఇటు 2 కమిట్మెంట్స్ ఇలాంటి సినిమాలు చేస్తే మనసు పెట్టి చాలా ఇష్టంతో అట్ ది సేమ్ టైం బాగా ఇన్వాల్వ్మెంట్తో చేయాలి ఈ క్యారెక్టర్ కానీ మన సినిమా ఇండస్ట్రీలో తమాష ఏంటంటే మన వేషాలే మనకు వస్తాయి మనమే చేస్తాం కొన్ని మంచి వేషాలు మిస్ అయిపోతాం అలానే మిస్ అయిపోయిన ఒక మంచి వేషం ఈ కాలేజ్ కుమార్ ఇప్పుడు కాలేజ్ కుమార్ ఆ తర్వాత ఎవరు చేస్తున్నారు ఉంటుంది మళ్ళీ ఆ ఫీలింగు చూస్తే ఫైనల్గా తమ్ముడు రవిశంకర్ చేశాడు అసలు రవిశంకర్ని అనుకోవడం కూడా ఒక పెద్ద నిజంగా ఎక్స్పెరిమెంటే అది ఎందుకంటే రవి ఎక్కువ నెగటివ్ రోల్స్తో పాపులర్ అయ్యి చాలా బిజీగా ఉన్న టైంలో రవికి ఒక ఛాలెంజ్ రవి చేశాడు సినిమా చూశాను చాలా బాగుంది రవి కూడా చాలా బాగా చేశాడు మంచి క్యాస్టింగ్ ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు అగైన్ సంతు సినిమా అయిపోయిన తర్వాత నాకు సడన్గా ఒకరోజు అవినాష్ అనే ఆర్టిస్ట్ మేమిద్దరం ఏదో ఈ మధ్య యువరత్న మన విజయ్ మాస్టర్ దానికి ఫైట్ మాస్టర్గా పనిచేస్తున్నారు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి హీరో ఆ సెట్లో కలిసినప్పుడు భయ్యా
ఈ కాలేజ్ కుమార తెలుగులి మాట్లాడతాయి తెలుగులో చేస్తున్నాం అనగానే అమ్మా తెలుగులో చేస్తున్నారా ఇక్కడ మిస్ అయిపోయామే ఎవరు అన్నాను తెలుగు మాత్రమే కాదు తెలుగు తమిళ కూడా చేస్తున్నాం ఓహోహో అయ్యో మనం ఒరిజినల్ చేస్తుంటే డబ్బింగ్ అయిపోయేదేమో ఏమో సరే ఎవరు ఇవన్నీ ఒక ఆర్టిస్ట్ గా మిస్ అయిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ అన్నారు అవినాష్ నువ్వు అడగాలి రాజా నేను చెప్పాను తప్పకుండా ఇది నే కరెక్ట్ కాదు మా రాజానే కరెక్ట్ అని చెప్పా నిజం గాడ్ ప్రామిస్ దానికి కారణం ఏంటంటే రవి బా చేసాడు నేను కూడా తప్పకుండా ఛాలెంజింగ్ గా తీసుకుని ఉంటే నేను చేస్తాను ఆర్టిస్ట్ అన్న తర్వాత ఇలాంటి వేషాలు దొరకడం చాలా కష్టం ఎందుకంటే పోలీస్ స్టోరీ వచ్చినప్పుడు కూడా సాయి కుమార్ సరిపోతాడు అనుకున్నా తర్వాత మళ్ళీ రంగీతరంగాన ఒక సినిమా చేశాను కన్నడంలో నిజంగా నేను ఎప్పుడు అది చెప్తుంటాను కర్ణాటకకి కర్ణాటక ఇండస్ట్రీకి ఆ కర్ణాటక ప్రజలకి నేను ఎప్పుడు రుణపడుంటాను మేము ముగ్గురం ఆల్ ది త్రీ బ్రదర్స్ ఈరోజు కర్ణాటక లేకపోతే మేము ముగ్గురం కూడా లేము ఈరోజు సో ఆ కర్ణాటకకి థ్యాంక్స్ చెప్తూ రాజా అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా ఇంటి దగ్గర షూటింగ్ కూడా జరుగుతుంది వెళ్ళాలనుకున్నాను మిస్ అయిపోయాను ఆ తర్వాత హీరో ఎవరు అన్నాను మన విజయ్ మాస్టర్ గారు అబ్బాయి అన్నారు ఆహా సూపర్ సో ప్రొడ్యూసర్ లైన్ అయి పద్మనాభ ఇప్పుడు తెలిసింది శ్రీధర్ అని సో చాలా హ్యాపీగా నా సినిమాలా ఫీల్ అయ్యాను తప్పకుండా ప్రతి ఫాదరు ప్రతి కొడుకు ఐడెంటిఫై చేసుకునే సినిమా ఎందుకంటే ఆ తర్వాత ఎన్నోసార్లు నేను కూడా అనుకున్నాను అయ్యో నేను ఆది చేస్తుంటే కూడా బాగుండేది అనే ఫీలింగ్ కూడా ఉంది ఎందుకంటే వాడు కూడా వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు నా కొడుకులాగే రాహుల్ కూడా ఎందుకంటే మిమ్మల్ని అంతా ఇక్కడి నుంచి చూసాం మేము సో విజయ్ మాస్టర్ అయితే నాకు ఎన్నో సినిమాలకి రాజు మాస్టర్ రాజు మాస్టర్తో విజయ్ మాస్టర్ మా సంబంధం ఎన్నో ఫైట్స్ నేను ఏమాత్రమైనా కన్నడంలో సాయి కుమార్ ఫైట్స్ బాగా చేస్తాడు అంటే రాజు మాస్టరు వీళ్ళు నాకు ఇచ్చిన శ్రమే ఎందుకంటే చాలా నన్ను చాలా జాగ్రత్తగా నన్ను హ్యాండిల్ చేసేవాళ్ళు నేను హీరో అయిన తర్వాత ఎన్నో సినిమాలు రాజు మాస్టర్ కూడా చేయడం జరిగింది సో చాలా ఆనందంగా ఉంది ఈ ఎమోషనల్ జర్నీలో అయ్యో కాలేజ్ కుమార్కి నేను మిస్ అయ్యానే మిస్ అయ్యానే మిస్ అయ్యాను అనుకున్న నాకు ఈరోజు మీరందరూ నాకు అవకాశం ఇచ్చారు దీంట్లో నేను ఇప్పుడు ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాలేజ్ కుమార్ టుడే సో అదే రాజా గురించి ఇంక కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీ ఇద్దరు అంతా చెప్పినట్టు బాపు గారి స్నేహంతో మొదలయ్యి ఇంతకాలం ఈ ప్రస్థానం నిజంగా చాలా అన్ని విషయాల్లోనూ అద్భుతమైన నటుడు తప్పకుండా ఈ సినిమా నేను ఇమాజిన్ చేసుకోగలను ట్రైలర్ మీరు చూసింది జస్ట్ ట్రైలరే సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి చాలా ఫీల్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫన్ ఉంటుంది ఇట్స్ తప్పకుండా రోలర్ కోస్టర్ రైడే వాళ్ళు చెప్పినట్టు సో తప్పకుండా అట్ ద సేమ్ టైం నాయుడు గారి ఆశీస్సులు రామానాయుడు గారి ఆశీస్సులు సురేష్ ప్రొడక్షన్స్ ఎందుకంటే సినిమా మేము ఎంత బాగా చేసినా ఏం చేసినా ఫైనల్గా మీ సహకారం అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రిలీజ్ చాలా ఇంపార్టెంట్ సో సురేష్ బ్యానర్లో రిలీజ్ అవ్వడం మంచి సినిమాని ఎప్పుడు ఆదరించిన మా మంచి ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని మా రాహుల్ని ఈ కొత్త టీంని ఆల్ ది బెస్ట్ ప్రియా సో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఒక త్రివిక్రమ్ గారి డ్రెస్లో ఉంది అది సామజ వరగమన సాంగ్ నుంచి అందరూ ఇదే డ్రెస్లో అనుకుంటా సో అదే సామజ వరగమన సాంగు కానీ ఆ డ్రెస్లో మంచి తెలుగు మాట్లాడారు అందరూ చాలా హ్యాపీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుగు హీరోయిన్ సో అట్ ది సేమ్ టైమ్ ధనుష్ ఐ కేమ్ టు నో దట్ యు ఆర్ ఆల్సో ఫ్రమ్ కర్ణాటక గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ సో రాహుల్ ఆల్ ది బెస్ట్ సంతు ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ మిస్ అవ్వనులే నీగా ఇప్పుడు నీకు నువ్వు మాకు ఆల్ ది బెస్ట్ నువ్వు ఉంటేనే ఇందాక ప్రతి సినిమా హిట్టే కదా రాజా అదే అదేప్ప సో ఒళ్ళేదాగ్లి శుభవాగ్లి జైవాగ్లి గాడ్ బ్లెస్ యూ మార్చ్ 6 అలాగే నాకు ఆరాధ్య దైవం శివాజీ గారు ఈరోజుకి ఆయన ఫోటో పెట్టుకునే బొట్టు పెట్టుకుని మేకప్ వేసుకుంటూ ఉంటాను వాళ్ళ అబ్బాయి ప్రభు అక్కడ చేయడం సో తను ఒక డిఫరెంట్ ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడే సురేష్ భయ్య అంటూ ఉన్నాడు బాగా లావ్ అయిపోయారని ఎంత లావ్ అయినా ఆయన ఫ్లెక్సిబిలిటీ అద్భుతం ఆయన చాలా చాలా బాగుంటుంది ఆయన టైమింగు ఆయనది ఒక స్టైల్లో ఉంటే తప్పకుండా వెయిటింగ్ టు సీ రాజా ఆన్ స్క్రీన్ సో నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆల్ ది బెస్ట్ టు కాలేజ్ కుమార్
గాడ్ బ్లెస్. మార్చ్ 6th థియేటర్స్కి రండి, చూడండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.